రోహిత్ వేముల 2016లో ఈ ఫోటోతో ఎన్ని రకాలైనటువంటి చర్యలకు పాల్పడ్డారో మనం చూసాం. రాహుల్ గాంధీ హుటాహుటిన ఇక్కడికి వచ్చేసి బాహ్ అసలు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఈరోజు ఎట్టకేలకు కోర్టు తీర్పిచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చింది నిందితులందరికీ. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, నకిలీ ఎస్సీ సర్టిఫికేట్తో లోపలికి ఎంటర్ ఇచ్చాడు రోహిత్ వేముల, ఆ విషయం ఎక్కడ బయటపడిపోద్దు అని చెప్పేసి ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని అభిప్రాయపడింది. ఇది వాస్తవం. కానీ ఏం చేశారు ఇన్నాళ్ళు? అసత్యాల్ని, అనవసరమైనటువంటి నినాదాల్ని, దేశ వ్యతిరేక విధానాల్ని అనుసరించి కేంద్రంలో తమకు నచ్చని పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంత కక్కాలో అంత కక్కారు విషయం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల టైంలో కోర్టు రోహిత్ వేముల కేసు విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేయడంతో ఆటోమేటిక్గా రాహుల్ గాంధీకి అది నెగిటివ్గానే ఇంపాక్ట్ చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో రోహిత్ వేముల అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, దళిత విద్యార్థి ఆత్మహత్యకు ఓ సంఘమే కారణం అంటూ దేశవ్యాప్తంగా సంచలనంగా మార్చారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు ఒక ఎండ్ కార్డు వేశారు. దేశవ్యాప్తంగా వివాదంగా మారిన రోహిత్ వేముల అసలు ఎస్సీ కాదని తెలంగాణ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన రిపోర్ట్లో తెలిపారు. అతను ఫేక్ ఎస్సీ సర్టిఫికేట్తో సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడని, ఈ విషయం బయటకు వస్తే తాను పూర్తి చేసిన డిగ్రీలు మొత్తం కోల్పోవడంతో పాటుగా శిక్ష పడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసుల రిపోర్టులో తెలిపారు. అలాగే అతను ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని ఇన్ని రోజులుగా నిందితులుగా అనుమానించిన వారందరికీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిక్కుల్లో పడినట్లయింది. రోహిత్ వేముల దళితుడు కాబట్టి ఆత్మహత్య చేసుకునేలాగా కొంతమంది చేశారని చెప్పేసి రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా అప్పట్లో చర్చకు పట్టుబట్టారు. కొన్ని రోజుల పాటు పెద్ద రాద్ధాంతమే క్రియేట్ చేశారు. అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పాటుగా అనేక సమావేశాల్లోనే రోహిత్ వేముల ఇష్యూను రాహుల్ గాంధీ లేవనెత్తుతూ వచ్చారు. తాజా పరిణామాలతో రాహుల్ గాంధీని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ వేముల ఎస్సీనే కాదని పోలీసుల రిపోర్టుతో రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని, కులం ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారు అనేదానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది అని సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ అండ్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఏది చేస్తున్నా బూమ్రాంగ్ అవుతూ కలిసి రావట్లేదు. ముఖ్యంగా ఎన్నికల టైంలో కూడా ఏ విమర్శ చేసినా అది రివర్స్లో వాళ్ళకే అటాక్ చేయబడుతోంది. ఇది వీరిని వెంటాడుతున్న దురదృష్టమో, లేకపోతే వీళ్ళకున్నటువంటి రాజనీతిజ్ఞత అంతనేనేమో అని అనుమానాలు వస్తూ ఉన్నాయి.